నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే చాలా ఫన్నీగా అనిపించింది, చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. ఎందుకంటే అందులో పెట్టిన టాస్క్ అలాగా ఉంది. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేంజర్ జోన్లో ఎవరున్నారో చెప్పుకుంటే మోనాల్ అండ్ హారిక మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారని 100% చెప్పచ్చు. అలాగే సోహిల్ రాజ్ గారిగా బాగా కండిషన్లు పెట్టారంటే చాలా బాగా చెప్పారనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోహిల్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం, ఎందుకంటే హర్యానాకు చాలా స్పేస్ ఇవ్వడం జరిగింది. అలాగే హర్యానా కూడా చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. హారిక రాజుగా రాణిగా చేసేటప్పుడు మాత్రం ఇచ్చిన టాస్క్లు బాగానే ఉన్నాయి, కానీ అంత కరెక్ట్గా లేవు, కొంచెం చేసేటట్టు ఉన్నాయి. హారిక కరెక్ట్గా టాస్క్లు ఇవ్వలేదని చెప్పాలి. మంత్రిగా అఖిల్ కూడా కరెక్ట్గా టూ చేసుకోలేదని నేను చెప్తాను. అలాగే ఇంటి సభ్యులందరినీ ఈ వీక్ నామినేషన్లో పెట్టారంటే 100% పెట్టాలి, ఎందుకంటే టాప్ ఫైవ్ కాబట్టి డిసైడ్ ఎవరైనా మీ టాప్ ఫైవ్ అని డిసైడ్ చేసుకోవాలి కాబట్టి బిగ్ బాస్ కరెక్ట్గానే ప్లాన్ చేశారనిపించింది. నిన్న నామినేషన్ ప్రక్రియ అనేది జరగలేదు. అందరూ ఇంటి సభ్యులు అందరూ కూడా ఒక అఖిల్ తప్పి అందరూ కూడా ఓవరాగల నామినేషన్లో ఉన్నారు, ఎందుకంటే ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు టాప్ ఫైవ్లో ఉంటారనేది ఈ వీక్లో డిసైడ్ అవుతుంది. సో ఫస్ట్ ఎంట్రన్స్లో మన హర్యానా కొంచెం బిగ్ బాస్తో కొంచెం ఆవిడ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది. ఆవిడ ఎక్కడి నుండో వచ్చింది, చాలా జీరో స్టేజ్ నుండి వచ్చి ఇంతవరకు రావడం అనేది చాలా చాలా గ్రేట్ హర్యానా ఈరోజు. అలాగా బిగ్ బాస్ చెప్పుకోవడం కూడా ఒక విజయంగా ఆడియన్స్ కూడా తెలుస్తుంది. ఆవిడ కెమెరా కోసం కూడా చేయడం లేదు, బిగ్ బాస్ చెప్పుకుంది, అది మాత్రం అర్థమైంది. దాని తర్వాత రాజా రాణి అనే సంస్థ అంటే ప్రజల రాజ్యం ఇప్పుడు నడిపించాడు, ఒక టాస్క్ అనేది పెట్టారు బిగ్ బాస్. ప్రతి ఒక్కరికి చేంజ్ చేసుకుని ఉండాలి, వాళ్ళ పెర్ఫార్మెన్స్తో ప్రజలు మెప్పించాలి. మీరు ఎలా చేసినా ప్రజలు హ్యాపీగా అంటే మీ పదవిని నచ్చుకోవాలి. ఒక రాజు పదవి ఎలాగుంటుందో అని తెలుసుకోవాలి, అదే రాణి పదవి ఎలాగుంటుందో తెలుసుకోవాలి. అమ్మాయిలకైతే రాణి, అబ్బాయిలకైతే రాజు. ఓవరాల్గా ఫస్ట్ సోహెల్ అనేది దానికి ఎంపిక అవుతారు. సోహెల్ ఎంపిక అయిన తర్వాత ఫుల్ కామెడీ అంటే టామ్ అండ్ జెర్రీ, ఈ సింక్ నాకు బాగా నచ్చింది. ఓవరాల్గా హర్యానాకో చెప్తారు, కానీ హర్యానా కూడా దాన్ని సీరియస్ తీసుకుని కామెడీగా పాటలు పాడుతూ పని చేయడం, పాట పాడుతూ గిన్నె కడగడం, పాటలు పాడుతూ డ్యాన్స్లు వేయడం, పాటలు పాడుతూ ఎదురుగా నా ఈరోజు నీకు రేపు నాకు అనే ఒక కోరస్ పాడుతూ ఇది ఏటో నాకు రుచి చూస్తున్నట్టు ఉంది, రేపు నాకు అయిపోద్ది అయితే అన్నట్టు మనసులో అనుకుంటారు సోహెల్. సో ఓవరాల్గా చూసుకుంటే మా నల్లి నాకు అవినాష్ మళ్ళీ రెండో అవినాష్ వచ్చినట్టు అనిపించింది హర్యానా చూసిన తర్వాత. కామెడీ మామూలు కామెడీ కాదు, వీళ్ళిద్దరి మధ్యలో సూపర్ సూపర్ ఇద్దరి మధ్యలో చాలా కామెడీలు నాకు బాగా నచ్చింది, సూపర్ సూపర్ చేసింది. ఒక్క దగ్గర కొంచెం హై పిచ్ ఇచ్చిన బాగా కామెడీ చేసింది, చాలా నవ్వించింది, సూపర్. అభిజిత్ కూడా ఎన్నాళ్ళ కోరిక ఇప్పుడు నెరవేరుతుంది అని అనడం. ఓవరాల్గా చూసుకుంటే ఆ సోహెల్ రాజుగా చేయడం అనేది ఇది ఫన్నీ అండ్ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. మాకైతే చాలా చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది మన సోహెల్ ఎంటర్టైన్మెంట్, సూపర్ సూపర్ చింపేశాడు అది మాత్రం పక్కా. వాటర్ పోయడం, నెక్స్ట్ టమాటాలు మొక్కం మీద వేస్తే టమాటాలు మొక్కం మీద ఉండేదంతా సోహెల్కి రాయడం, చాలా చాలా ఫన్నీగా మూమెంట్లో సోహెల్ ఎంత ఫన్నీ మూమెంట్ చేసినా కామెడీ చేసినా ఎంటర్టైన్మెంట్ అందరికీ ప్రజలు అదే ఆడియన్స్ అందరికీ చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యాం, ఇది మాత్రం పక్కా. సోహెల్ ఓవరాల్గా అయిపోయిన తర్వాత అభిజిత్కి ఇస్తారు, కానీ అభిజిత్కి మాత్రం తక్కువ టైం ఇస్తారు. మరి రేటు మరి తెలీదు మనకి, అభిజిత్ తక్కువ టైం ఇస్తారు, చాలా చాలా తక్కువ. అభిజిత్ రాజు అయిన తర్వాత హారికకి ఇకిల్ పికిల్ అని చెప్పమంటాడు, అదొక అది పెడతాడు.
తర్వాత హర్యానికి ఫ్రెష్ అప్ అవ్వమంటారు. అప్పుడు సోహెల్ అంటే ఎంత సాఫ్టా రాజుగారు మీరు అని అంటారు. తర్వాత హర్యానాకి సోహెల్కి డ్యాన్స్ చేస్తారు. అది బాగుంటుంది. అది కూడా అంటే చాలా తక్కువ ఇచ్చినట్టు ఆయనకి అవకాశం, రాజుగా చేయడానికి అవకాశం తక్కువ ఇచ్చినట్లు. తర్వాత అయిపోయిన తర్వాత హర్యానాకి ఇద్దాం అనుకుంటారు, కానీ సోహెల్ వద్దనడంతో హారికకి ఇచ్చారు. ఇక్కడ మొదలయ్యింది. ఎంటర్టైన్మెంటు లేదు, కామెడీ సీన్స్ లేదు, ఫన్నీ మూమెంట్ లేదు, అంతా సీరియస్నెస్. ఇక్కడ ఒక మాట గుర్తుంచుకోవాలి, నాగార్జున ఆ రోజు ఒక మాట అన్నారు, బిగ్ బాస్ కత్తి ఇస్తారు, పువ్వులు ఇస్తారు, కానీ మీరు చేసే పద్ధతి బట్టే ఆడియన్స్ రెస్పాన్స్ అవుతారు. అప్పుడు నాకు ఆ పాయింట్ తట్టింది. అది చూసిన తర్వాత స్పేస్ ఇవ్వాలట, 5 మినిట్స్ 10 మినిట్స్ స్పేస్ కావాలన్న. ఓకే, స్పేస్ ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత షోహేలో కొంచెం కిస్ చేస్తారు. మామూలు కిస్ చేసి వెళ్ళిపోతుంటే నాకు చేయవా నాకు చేయవా అని ఈయన పులిహోర. అఖిల్ పులిహోర మాత్రం బాగా కలిపాడు. ఇవాళ నెక్స్ట్ అన్సీన్లో చూడండి, అన్సీన్లో అయితే పులిహోర. నెక్స్ట్ ఎవరెవరికి, హర్యానాకి హారికతో ఎప్పటి నుంచో ఉంది, 1 వీక్ నుంచి కొనసాగుతుంది. హర్యానాకి మాత్రం మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఫ్లక్ చేయడం, అది మాత్రం నాకు నచ్చలేదు. అంతే మరీ ఓవర్గా అతను రియాక్ట్ అవడం అంత చేయడం పద్ధతి అయితే నాకు అఖిల్ ప్రవర్తనలో కొంచెం చేంజ్ అయినా ఆయన చేసే పద్ధతి నాకు నచ్చలేదు. ఇప్పుడు చూసే ఆడియన్స్కి ఏంటనిపిస్తుంది, మోనాన్ని వదిలేశాడు, ఇద్దరిని పట్టుకున్నాడు, అంటే హారికని ఎలాగో అది ఏటో నాకంత ఆశ్చర్యంగా ఉంది. అక్కడ టిఫిన్ చేసినప్పుడు కూడా పక్కకి వెళ్ళి మాట్లాడటం, నెక్స్ట్ షోహెల్తోనే రాజుగా ఉన్నప్పుడు నోట్లో పెట్టడం, పెళ్లి చేసుకోవడం అనడం, అది కామెడీ అయితే పర్వాలేదు, కానీ అది నాకైతే అక్కడ ఉండి అభిజిత్ దూరం ఉండడం నేను పక్కా చెప్తాను. అభిజిత్కి ఎప్పుడు దూరం అయిందో ఆవిడ డౌన్ క్లియర్ అయినట్టు. ఎందుకంటే అది ఏటో మరి ఇంటెన్షన్గా ఆవిడ ఏం ఆలోచిస్తుందో మనకు తెలియదు, కానీ ఓవరాల్గా ఆవిడ అభిజిత్కి దూరమైంది, దీన్ని బట్టి తెలిసిపోతుంది. ఈవిడ రాణిగా చేసిన తర్వాత అభిజిత్ని పిలుస్తుంది, పొగడం అంటది, ఆయన అందంగా ఉంటారు మీరు బాగుంటారు మీ డ్రెస్ బాగుందని అంటే సరే అయిపోయి వెళ్ళిపోండి అన్నారు. అతను కూడా కామెడీగా నేను నువ్వు నేను చెప్పిందంతా అబద్ధమైంది రాణి గారు అని అంటూ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి షోహెల్తో చెప్తాడు. షోహెల్తో నవ్వుతాడు, అభిజిత్ నవ్వుతారేటి అని అని ఆ బట్టలు తీసుకురామంటే ఈయన కూడా తీసుకొస్తారు. నాకు అదే ఆశ్చర్యం. అభిజిత్ అనేసరికి ఏటో మనకు అర్థం కాదు, అఖిల్ ప్రవర్తన నాకు అర్థం కాదు. అభిజిత్ అనేసరికి అఖిల్ బట్టలు తీసుకుని వచ్చేస్తారు, తీసుకురాకపోతే అవి రేపోదు కదా, కానీ తీసుకొస్తారు. తీసుకొస్తే ఆవిడ కూడాను ఇలాగేసేస్తుంది బట్టలు, మరీ ఘోరం కదా, అలా చేయకూడదు. అది నాకు నచ్చలేదు. షోహల్ కూడా బాధపడ్డాడు, బట్టలు వేసేది ఏంటి మరీ ఘోరం, అంత సీరియస్సా బట్టలు వేసినంత. ఆ తర్వాత మోనాలు వస్తుంది, మోనాలు కూడా అవి కాస్మెటిక్స్ జ్యువెలరీస్ అమ్మమంటుంది, అవి కంటిన్యూ అవుతుంది. అవి అయిన తర్వాత అభిజిత్ వస్తాడు, అవి నోయల్ డ్రెస్సులు తీసుకుంటున్నట్టే తర్వాత వద్దరు రండి అని అంటుంది. ఏమి తీసి ఇచ్చమని తీసేస్తే అయిపోద్ది కదా, ఏమిటో నాకు అర్థం కావలేదు. నాకైతే ఆవిడ యాటిట్యూడ్ అగ్రెసివ్ ఆ ప్రవర్తన నాకు నచ్చలేదు. వీళ్ళందరూ ఇద్దరు ఎలా చేశారు, ఈవిడ ఎలా చేస్తుంది, దాన్ని పట్టుకుంటే 15 సెకండ్స్ ఫస్ట్ ప్రపోజ్ చేయమంటారు. ప్రపోజ్ చేయమంటే అఖిల్ అది ఈజీగా ఇచ్చేస్తాను, కష్టమైంది ఇవ్వట. ఇక్కడ అర్థమైంది నువ్వెంత సపోర్ట్ చేస్తున్నావు ఫ్రెండ్కి నో. తర్వాత షోహెల్కి 15 సెకండ్స్లో లేస్ కట్టుకుని వచ్చేలాట. ఏమంటలే అసలు నాకు అర్థం కాదు, 15 సెకండ్స్లో లేస్ కట్టుకుని వచ్చేయడం, అంత టైమింగ్ ఇవ్వడం ఏంటి అంటే ఆయన 10 మినిట్స్ అన్నారు, 10 మినిట్స్ 20 మినిట్స్ వరకు చేసింది హర్యానా. ఈ మా టైం కదా ఆయన ఇవ్వలేక 50 సెకండ్స్లో లేస్ కట్టుకుని వచ్చేయాలట. ఆయన మాత్రం కొంచెం
ఇవ్వకపోతే బట్టలేసేస్తారట, బెదిరిస్తానరా. అలా బెదిరించకూడదు. ఒక రాజ్యంలో ఉన్నప్పుడు ప్రజలు బెదిరించడం అనేది చాలా తప్పు, బెదిరించారు అది మాత్రం 100% రాంగ్. తర్వాత డ్యాన్స్ చేస్తాడు, డ్యాన్స్ చేసిన తర్వాత కుర్చీ ఇలాగ ఇసిరేస్తాడు, కొంచెం ఇబ్బంది పడతాడు. ఎందుకంటే ఒక రాజ్యంలో రాణి చెప్పింది అది సాటిస్ఫాక్షన్ అవ్వాలి ప్రజలు. తర్వాత వచ్చి పిలిపించి మాట్లాడిస్తుంది కానీ వర్కౌట్ అవ్వదు. ఒక్కసారి తప్పు చేసిన తర్వాత దాన్ని సరి చేసుకోవాలంటే ఏం చేసుకుంటారు? ఆ తర్వాత కూడా అదే కదా కంటిన్యూషన్. అయితే అది నాకు ఓవరాల్గా చూసుకుంటే హారిక రాణి చేసే అవి నాకు నచ్చలేదు. ఓవరాల్గా నిన్న జరిగిన ఎపిసోడ్లోనే ఆవిడ ఇంటెన్షన్ వేరు, ఆవిడ గ్రౌండ్ ఫ్లోర్ తీపినట్టు లెక్క. నిన్న జరిగిన ఇంటెన్షన్ వల్ల హారిక నెగిటివ్ అనేది తెచ్చుకున్నది పక్కా. తెచ్చుకుంటూ రేపు జరిగే ఇవాళ జరిగే ఎపిసోడ్ గురించి చేసుకుంటే ఫుల్ కామెడీ, మోనల్ది ఫుల్ కామెడీ అనిపించింది అనిపిస్తుంది. అరియందు కూడా అలాగే ఉంటుంది. అంటే ఓవరాల్గా ఈ టాస్క్ విషయంలో హారిక అనేది చాలా అగ్రెసివ్ చూపించింది. వరస్ట్ పెర్ఫార్మెన్స్ కింద ఆవిడ డిక్లేర్ చేసుకోవచ్చు. నాకైతే ఈ నిన్న జరిగిన ఎపిసోడ్లో చూసుకుంటే సోహెల్ బాగా కామెడీ చేశారు, అభిజిత్ తక్కువ ఇవ్వడంతో అభిజిత్కో పంచు పర్వాలేదు. హాయ్ దిస్ ఇస్ సుమన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్, ఎంజాయ్.